క్రష్తో చేసిన చిన్నప్పుడు అంటున్నారు, మీకు చిన్నప్పుడు ఏమన్నా క్రషెస్? చాలా ఉంది అంటే చూసండి, చాలా స్లో ఫాస్ట్గానే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది, క్లోజ్ అయిపోయి అంతా చేసిపోదాం. ఇంకా గుంపులో పోయిందా? వాళ్ళు కూడా నేను కలిసిపోయి ఇంతమందిని మేనేజ్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు జనరల్గా మనం ఫ్రెండ్స్ అన్నప్పుడు సిట్టింగ్ వేసినప్పుడు కూర్చొని ఆ రోజు అలా చేసాం కదరా, గుర్తుందా? నీకు గుర్తుందా అమ్మాయితో మాట్లాడు? అమ్మాయిలు అమ్మాయిలు వచ్చేయండి సినిమాకి, సందడి చేసుకుందాం మంచిగా. అంకుల్ ఆంటీస్ కూడా కూర్చొని అప్పుడులో మరి ఒక ఆంటీ ఉండేది. హాయ్ వ్యూవర్స్, దిస్ ఈస్ సంజయ్. సో ఇవాళ మనతో పాటు కమిటీ కుర్రోళ్ళు హీరోయిన్స్ ఉన్నారనమాట. సో ఇంత మోస్ట్ బ్యూటిఫుల్ 3 హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళతో ఎవరితో స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు బేసిక్గా. సో స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ రైట్ సైడ్ నుంచి అంటారు కాబట్టి రైట్ సైడ్ నుంచే స్టార్ట్ చేద్దాం. సో హాయ్ అండి. హాయ్ అండి. తేజస్విని గారు, సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ డెబ్యూ ఫిలిం, రైట్? Yes. సో ఇందులో మీ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఏంటి? నా క్యారెక్టర్ పేరు జ్యోతి అండి. ఓకే అండి. సో నా క్యారెక్టర్ అండ్ నా ట్రాక్ చూస్తే కనుక డెఫినెట్లీ మీరు మీ చిన్నప్పుడు చేసిన నాటీ థింగ్స్ ఉంటాయి కదా, సో మీ క్రష్తో మీరు చేసే చిల్పి పనులు అవన్నీ గుర్తొస్తాయి డెఫినెట్లీ. సో క్రష్తో చేసిన చిన్నప్పుడు అంటున్నారు, మీకు చిన్నప్పుడు ఏమన్నా క్రషెస్? చాలా ఉన్నాయి. అంటే లిస్ట్ ఎత్తుకోవాలా? యా, ఎత్తుకోవాలి, చాలా ఉన్నాయి. ఓకే ఫైన్. సో అందులో ద మోస్ట్ బ్యూటిఫుల్ ఒక మూమెంట్ ఒకటి చెప్పండి. పోనీ క్రషెస్ తోనా? నేను దూరం నుంచి అడ్మైర్ చేసేదాన్ని, దగ్గర వరకు వెళ్ళాను. అసలు లేదు లేదు, దూరం నుంచి చాలా క్రషెస్ ఉన్నారు. సో క్రషెస్ అప్పుడు ఉన్నారంటున్నారు, సో ఈ మూవీలో చేస్తున్న టైంలో ఎనీవన్? నా పార్ట్నర్, నా హీరో విలియం అనమాట. సో ఆయనకి నేను చాలా లాయల్ గా ఉంటాను, నాకు విలియం గారు. సో రాధ్య, రైట్? సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ డెబ్యూ ఆర్ ఆల్రెడీ యూ డిడ్? This is my first Telugu film. Okay. I have done a couple of Kannada films and I'm really excited for Kamati Kuru. So how is your character in this film? So I play the role of Madhuri. Okay. Madhuri emante chala expressive ammai. She gets pissed very easily. She gets angry very easily and she also forgets that she's angry also very easily. And she's a very big Prabhas fan. And you will watch a lot of her in the film. When you watch it, you'll love her. Telugu raadannar anta va maatladutundi kadandi. Ippudu inka nerchukuntunnanu. Illa, nenu chaala slow andi, nerchukuntunnanu. Languages na chaala weak point. Ante chusandi chaala slow anipinchatle fast gaane unnaru. So no, the thing is Telugu, Kannada sister languages. Okay. So chaala degara undi rendu languages. So naaku emaina maatladte Telugu ఒక్క వర్డ్ కొంచెం కన్నడ అలాగే ఉంటే ఉంటది అంటే నాకు కన్నడ వస్తుంది బ్రెయిన్ లో, అదే ఫ్లోలీ ఐల్ టాక్ ఇన్ కన్నడ. సో ఎలా అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? హౌ ఇస్ యువర్ జర్నీ స్టార్టెడ్? మై యాక్టింగ్ జర్నీ, సో ఐ డిడ్ థియేటర్ చిన్నప్పటి నుంచి, నాకు థియేటర్ చాలా నచ్చింది. సో మై పేరెంట్స్ ఎట్ మీ టు అ థియేటర్ కాల్డ్ హనుమంత నగర బింబ అండ్ ఐ వాజ్ ఎ కిడ్, సో ఐ స్టార్టెడ్ యాక్టింగ్ దేర్ అండ్ దెన్ వెన్ ఐ గ్రూ అప్ ఐ రియలైజ్డ్ ఐ వాంట్ టు టేక్ ఇట్ అప్ యాజ్ అ ప్రొఫెషన్. సో ఐ స్టార్టెడ్ ఐ షాట్ ఫర్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ 2020, ఇట్స్ కాల్డ్ డొల్లు అండ్ దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్. So, yeah. Out of box, I want to ask one question. Yes. So, when you're shooting in this this film, so who is your crush? So, see, so many members have. See, it's a very tricky question. Okay. I would say Yashwant, because he plays my boyfriend in this. Okay. But every now and then, it kept changing. I heard some news about so many members have crush on you. Oh, that's yeah, see, I think I have like a soft corner and a special like special love just for our I don't want to take names, but yeah, there is a person. Okay. Yes. Hello andi, hi. So mee peru Vishika, right? Vishika. Oh my
ఎంతమంది బ్యూటిఫుల్ అని నేను మర్చిపోతున్నాను పెళ్లి బేసిక్గా. సో ఎలా, హౌ మీకు ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అనిపించింది, మీ క్యారెక్టర్ ఏంటి ఈ మూవీలో? నేను పద్మ క్యారెక్టర్ చేస్తున్నా, పెద్దోడు వైఫ్ క్యారెక్టర్. ఓకే. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ స్టోరీ విన్నప్పుడు అయితే, అండ్ ఆ ఎక్సైట్మెంట్తో నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా డబుల్ ఎక్సైట్మెంట్ వెళ్ళేదాన్ని, ఏం చేయాలి ఎలా చేయాలి అనేసి. సో యా, దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సో అసలు మీకు యాక్టింగ్ కెరీర్ అంటే ఇంత ముందలు చేశారా ఆర్ ఎల్స్ దిస్? యా, నేను హ్యాపీ బర్త్డే మూవీలో చేశాను అండ్ దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం. సో ఇంతమంది 11 మెంబర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళతో మీకు సెట్స్ లో ఎలా వర్కింగ్? యాక్చువల్లీ ఆ 11 మెంబర్ లో నేను ఒక దాన్ని అయిపోయాను. సో ఈ 11 మెంబర్స్ కి నేను 12th మెంబర్ అని ఆల్ ఫీలింగ్. ఓకే. సో అలా అంత క్లోజ్ అయిపోయి అంత కదా చేసుకుపోదాం ఇంకా గుంపులో గోవిందలాగా వాళ్ళలో కూడా నేను కలిసిపోయి ఏంటి రాజమండ్రి. సో అక్కడ లోకల్ గా షార్ట్ ఫిల్మ్స్ చేయడం అండ్ నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ జనాలకి నచ్చడం, యాక్సెప్ట్ చేయడం, అలా అలా ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో గోదావరి, నియర్ గోదావరిలో తీసారు కదా ఇదంతా మొత్తం? సో గోదావరి రుచులు టేస్ట్ చేశారా? నేను పుట్టిన అక్కడే రాజమండ్రి. సో యా, ఆబ్వియస్లీ యు మీరు చేసి ఉంటారు. సో మాకు నచ్చింది, షీ లవ్డ్ ద ఫుడ్. యా, మీకు ఫుడ్ నచ్చింది కదా? యా, ఫుడ్, గోదావరి ఫుడ్ చాలా నచ్చింది. ఎవ్రీ డే నేను, ఇట్ మైట్ సౌండ్ వెరీ బ్యాడ్ బట్ ఐ యూస్ టు వెయిట్ ఫర్ లంచ్, ఏముంది, ఏ పచ్చడి ఉంది, యూస్ టు బి వాట్ డు యు కాల్, రెడ్ కార్డ్, బీరకాయ పచ్చడి, బీరకాయ, ఫేవరెట్ బీరకాయ పచ్చడి. అండ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫుడ్ ఇన్ కర్ణాటక. సో నౌ నేను నేర్చుకుంటున్నాను ఆంధ్ర ఫుడ్. అంత టేస్ట్ రాదు బట్ మేనేజ్ చేస్తాను. బెంగళూరులో కిచెన్లో చేసి అప్ప ఐ గివ్ టు మై ఫాదర్. సో ఇంకా వీళ్ళతో అసలు వర్కింగ్ ఎలా అనిపించింది మీకు? లైక్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్, సో అందరూ కొత్త వాళ్ళే, డైరెక్టర్ గారు కూడా. సో ఎంత మందిని మేనేజ్ చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు డైరెక్టర్ సార్ కి అంటే మేమందరం డైరెక్టర్స్ అన్ని మేనేజ్ చేసుకుంటాం, ఎలా చూసుకోవాలి. ఓకే, ఫైన్ ఫైన్. ఎలా ఎలా అనిపించింది? సో ఈ 11 మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్, యా, వీళ్ళందరికి మేము ఎలా హ్యాండిల్ చేసామంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది 11 మెంబర్స్ కి. సో మేము వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏ పాయింట్ పట్టుకుంటే స్లో డౌన్ అవుతారు, కామ్ అవుతారని మాకు తెలిసిపోయింది అనమాట షూట్ లో. సో మేము అలానే ఉండేవాళ్ళం. అండ్ వీళ్ళు ఎలా కనిపిస్తారు కానీ చాలా మంచి వాళ్ళు, బేసిక్ గా ఇంత కోపంగా ఎలా ఉన్నారు కానీ ది సో స్వీట్ అండ్ సో టాలెంటెడ్. అసలు మాకు అప్పుడప్పుడు భయం వేసేది, ఇంత చేస్తున్నారు వీళ్ళకి, వీళ్ళకన్నా మేము ఇంకా బాగా చేయాలి, ఇంకా అటెన్షన్ మా మీద కావాలి, వీళ్ళు వీళ్ళు వద్దు, మేమే ముందుండాలి, ఆ కసితో చేసేవాళ్ళం. సో మాకు ప్రతి సీన్ ఒక ఛాలెంజింగ్గా ఉండేది ఇన్ ఎ పాజిటివ్ వే. అంటే 11 మెంబర్స్ దగ్గర మేము ఉన్నామంటే మా మీద కూడా అటెన్షన్ రావాలని, మేము ఇంకా ఇలా చేయాలి అలా చేయాలి, మేము ముగ్గురం డిస్కస్ చేయడం లేదా మేము ముగ్గురం ఇంకొక అమ్మాయి మేము నలుగురం కలిసి డిస్కస్ చేయడం అలా జరిగింది. సో ఇన్ ఎ పాజిటివ్ వే వి లెర్న్ అ లాట్ through this movie. So, గోదావరి దగ్గర కదా, అక్కడ వాళ్ళు చాలా గోదావరి వాళ్ళు అంటే రిసీవింగ్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. సో వెన్ యూ వెంట దేర్, సో వాళ్ళు రిసీవింగ్ ఎలా అనిపించింది మీకు ఫీలింగ్? చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఏంటంటే గోదావరి వాళ్ళకి సినిమా అంటే చాలా ఇష్టం. సో మేము యాక్ట్ చేయడం వల్ల మేము సినిమా వాళ్ళం అని చెప్పేసి, మేము ఇంకా ఒక సినిమా కూడా చేయలేదు. సో వాళ్ళకి తెలియదు బట్ స్టిల్ దే లైక్ సెల్ఫీ వర్క్ ఎవ్రీథింగ్, ఎందుకంటే సినిమాలు అంటే జస్ట్ వాళ్ళకి ఇష్టం. నేను ఒక సినిమా చేసే వాళ్ళతో కలిసి ఉన్నాం అన్నట్టు. సో దే ఆర్ వెరీ స్వీట్ దట్ వే, మా ఇంటికి రండి. So, how, మీది సిటీనే కదా బెంగళూరు అంటున్నారు, సిటీ. సో విలేజ్ వైబ్స్ హౌ యు ఎంజాయ్డ్? ఇట్ వాస్ యాక్చువల్లీ నాట్ ద ఫస్ట్ టైం ఐ షాట్ ఇన్ అ విలేజ్ బట్ ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్ వైబ్. పీపుల్ వర్ వెరీ ఎంకరేజింగ్ అండ్ రిసీవింగ్ యాజ్ యూ సెడ్. సో చాలా లైక్ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ యాజ్ సూన్ ఎస్ వీ వెంట్ ఆన్ సెట్ పీపుల్ యూస్ టు కమ్ అండ్ గ్రీట్ అస్. లైక్ ఇట్ వాస్ వెరీ రిఫ్రెషింగ్. Like, it's like, oh, you know, you've come to my house, so feel free. We shot in a lot of houses. So, like, all those people were very friendly and it was so refreshing. So, it was very nice. So, ee movie lo meeku baaga nachina oka point cheppandi. Like, edanna ante ee particular scene naaku baaga nachindi.
అసలు దీనికి ఫిదా అయిపోయాను అన్న సీన్. నాదైతే సుబ్బు ఓకే, సుబ్బు క్యారెక్టర్ది ఒక సీన్ ఉంటుంది ఓకే, నాకు ఒక ఏమంటే రివీల్ చేయనా అంటే తనకి చూడగానే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఇలా కూడా చేస్తారా అన్నది నాకు ఆ రోజు అనిపించింది. సో సుబ్బు ఇస్ మై ఫేవరెట్, ఐఎమ్ వెయిటింగ్ సుబ్బుకి. నేను చూసుకోవడం కన్నా సుబ్బుకి చూడడం నేను చాలా వెయిట్ చేస్తున్నాను థియేటర్లో. సో యా, వెరీ ఎక్సైటెడ్. సో వాట్ అబౌట్ యూ? ఐ డోంట్ థింక్ ఐ కెన్ చూస్ అ ఫేవరెట్ ఎందుకంటే వంశీ సార్ అండ్ కొండలరావు సార్ అండ్ వెంకట్ సార్ రాసిన ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ట్వీక్ ఉంది. ఆ ట్వీక్ అందరూ లోపల లైక్ దే రియలీ ఇన్స్టిల్డ్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ దే హ్ ప్లేడ్ దేర్ లెవెల్ బెస్ట్ అండ్ దట్స్ వాట్ ఈస్ ద బ్యూటిఫుల్ పార్ట్. 11 పీపుల్ యూ కెన్ రిలేట్ టు అండ్ ఆల్సో దెర్ ఆర్ మోర్ దెన్ 5 అమ్మాయిస్ దట్ యూ కెన్ ఆబ్వియస్లీ రిలేట్ టు. బట్ యా, ద థింగ్ ఇస్ ద రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఇన్ ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ ఇస్ సో వివిడ్ అండ్ డిఫరెంట్. యూ విల్ నాట్ సీ వన్ క్యారెక్టర్ దట్ హ్యాస్ అ సిమిలర్ సిమిలారిటీ. యా, ఎవ్రీబడి దే హ్యావ్ దర్ ఓన్ డెస్టినేషన్ and that's the best part of it. And mem set lo kuda maa perulato mem maatladukom character pelu ippudu kuda mem character pelu tone pelchukuntam. Intiki telusa meeku 11 members names? Ah, leda character names? Alle telusu. Yeah, fine. What about you? Meeku best ante baaga nachin scene enti? I can't really choose one scene. Tinu cheppinattu anta baa raasaru okka scene pick cheskodam ante avadu. But సినిమాలో నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఒక ఫ్రెండ్స్ మధ్య నుండి అప్స్ అండ్ డౌన్స్ అనేవి, లైఫ్లో ఉండే అప్స్ అండ్ డౌన్స్ అనేవి మిమ్మల్ని అలా టీనేజ్ నుంచి చిన్నప్పటి నుంచి ఒక 30 ఇయర్స్ వరకు అలా తీసుకెళ్ళిపోతారు. డెఫినెట్లీ చూసే వాళ్ళకి మీరు ఆ అప్స్ అండ్ డౌన్స్, లోస్, హైస్, ఎమోషనల్ రోలర్ కోస్టర్ అంటారు కదా, యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్ డెఫినెట్లీ. నిహారిక మ్యామ్ తో జర్నీ ఎలా ఉంది? షీ స్వీట్ హార్ట్. యా, చాలా, షీ ఇస్ వెరీ గుడ్. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు మేడం. సో ఎట్లా ఆమెతో దాదాపు మీరు ఐ థింక్ 3 ఇయర్స్ రైట్ బాయ్స్ 3 ఇయర్స్ నుంచి సార్ తో పాటు, వంశీ సార్ తో పాటు మొత్తం 11 మంది జర్నీ చేశారు. బట్ మేము ఈ ప్రాజెక్ట్ ఓకే అయినప్పటి నుంచి జర్నీ చేసాం. బట్ షీఈస్ వెరీ గుడ్ అంటే మేము మొదటిసారి మేడంని కలిసినప్పుడు మాకు కొంచెం ఉంటుంది కదా ఇది అలా, బట్ అలా ఏం లేదు. ఈ రోజు కూడా చాలా చాలా సాఫ్ట్గా రాగానే హాయ్ అని అలా అలా బాగా మాట్లాడతారు. షీఈస్ గుడ్. And she's yeah. very welcoming and we had a lot of things to talk about. And one of the best things is I don't know Telugu, like now I can manage a little bit, but she really encouraged me to learn the language and I'm very grateful for the opportunity. So she really started my Tollywood journey, so very grateful. సో వింటేజ్ వైబ్స్ అయితే మళ్ళీ తీసుకురావడం జరిగింది ఈ కాలేజ్, అసలు ఆ హడావడి కుర్రోళ్ళు ఇదంతా. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ వింటేజ్ వైబ్స్లో? మీకు పాస్ట్లో అంటే ఊర్లో చాలా మిస్ అయ్యి ఉంటారు కదా మీరు, చిన్నప్పుడు తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాము. సో అక్కడ విలేజ్ ఆ వైబ్స్ మనం మిస్ అయ్యి ఉంటాం. సో ఈ మూవీతో మళ్ళీ మనం అన్ని రీగెయిన్ చేసుకున్నాం, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది యాక్చువల్లీ. మనం జనరల్గా మనం ఫ్రెండ్స్ అన్నప్పుడు సిట్టింగ్ వేసినప్పుడు కూర్చొని ఆ రోజు అలా చేసాం కదరా, గుర్తుందా, నీకు గుర్తుందా, అమ్మాయితో మాట్లాడో అనేసి. సో అలాగా మీరు మాట్లాడతారు, బట్ మాకు ఒక ఛాన్స్ దొరికింది, మేము మళ్ళీ రీలివ్ చేసాం మళ్ళీ ఆ సెట్లో. మేము మళ్ళీ అలానే కూర్చొని అలానే మాట్లాడుతూ అవన్నీ మేము చాలా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ. అండ్ మూవీ అయ్యాక కూడా మేము ఇప్పటికే అలా అవే మాట్లాడుకుంటాం, ఆ రోజు ఇలా అయింది కదా, మనం షూట్లో ఇలా చేసాం కదా, అక్కడ ఇలా అయింది కదా అని మళ్ళీ గుర్తు చేసుకుంటాం. సో అలాగే మీరు కూడా గుర్తు చేసుకుంటారు అండ్ ఆడియన్స్ కూడా ఎవ్రీడే గుర్తు చేసుకుంటారు అని మాకు చాలా నమ్మకం. చాలా మిస్ అవుతున్నాం యాక్చువల్గా. సో మీకు మీకు ఎట్లా అసలు కాలేజ్ డేస్ లేదంటే ఆ ఊర్లో ఆ వైబ్స్ అవన్నీ మీరు చిన్నప్పుడు మా ఊర్లో మా వాళ్ళతో కూర్చుని గోడ పైన కూర్చుని చాలా చాలా ఉండేది. ప్రతి ఒక్క సీన్ కి ఐ కనెక్టెడ్ అ లాట్, ప్రతి విషయం గుర్తొచ్చేది, మెమరీస్ గుర్తొచ్చేవి, చిన్నప్పుడు ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్. సో ఫైనల్ గా ఈ కమిటీ కుర్రోళ్ళు మూవీ గురించి మీరు ఏం చెప్తారు సో ఆడియన్స్ కి చెప్పాలంటే? యా డెఫినెట్లీ ఫ్రమ్ మిడిల్ వీ విల్ స్టార్ట్. ఐ వుడ్ రియల్లీ లైక్ వాంట్ ఎవ్రీబడి సినిమా థియేటర్లో చూడండి, చాలా బాగుంది. విజువల్స్ అండ్ స్టోరీ ఇస్ అల్టిమేట్, ఇట్స్ సంథింగ్ దట్స్ రియల్లీ బ్యూటిఫుల్.
అండ్ ఇట్స్ అ నాస్టాలజిక్ రైడ్ అండ్ ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఎమోషన్ త్రూ అవుట్ యూ విల్ ఇట్స్ లైక్ వాచింగ్ సంథింగ్ ఇన్ రియల్ టైమ్ యా వాచింగ్ అ లైవ్ పర్ఫార్మెన్స్ బికాజ్ ఎవ్రీ సింగిల్ యాక్టర్ దట్ యువర్ సీయింగ్ హియర్ చాలా కష్టపట్టి దే హ్యావ్ లైక్ రియలీ యాక్టెడ్ వెరీ వెల్ అండ్ ఇట్స్ సో రియల్ ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ యాక్టింగ్ అండ్ రియలీ అర్జ్ ఆల్ ఆఫ్ యూ టు గో వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్ అబ్బాయిలు అమ్మాయిలు వచ్చేయండి సినిమాకి సందడి చేసుకుందాం మంచిగా థియేటర్లో అదే చెప్తా అమ్మాయిల అబ్బాయిలకి అమ్మాయిల అబ్బాయిలని స్పెసిఫిక్గా చెప్పాను ఈ మూవీ అందరికీ నచ్చుతుంది అందరూ కనెక్ట్ అవుతారు ఈవెన్ అంకుల్ ఆంటీస్ కూడా కూర్చొని అప్పుడులో మరి ఒక ఆంటీ ఉండేది చూసే వాళ్ళం మేము కూడా అప్పుడు గట్టుల్లోని రీకలెక్ట్ చేసుకుంటారు డెఫినెట్లీ ఆంటీస్ అంకుల్ ఇలాంటివి చెప్తుంటారు జాగ్రత్తగా వినండి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అంకుల్ అండ్ ఆంటీ సో యా ఫుల్ సందడి మా సాంగ్ సందడి రిలీజ్ అయింది కదా అలానే మొత్తం సందడిగా ఉంటది ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఆగస్ట్ 9th కమిటీ కుర్రూల్ యా మీరు ఇమంది ప్లీజ్ వెళ్ళి థియేటర్ లో సినిమా చూడండి అండ్ మా డైరెక్టర్ చెప్పారు ఒకళ్ళే వెళ్ళకండి మీ బ్యాచ్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా అందరు కలిసి వెళ్ళండి వచ్చేటప్పటికి మీరు అందరు ఏడుస్తూ కచేరీలు పట్టుకుని వచ్చేస్తారు బయటికి అలాగా చూస్తుంటే నాకు చాలా మా బ్యాచ్ గుర్తు వస్తుంది డైరెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాలి ఫస్ట్ అంత కనెక్ట్ అయిపోతారు అంత ఎమోషనల్ ఫీల్ అవుతారు ఎవ్రీథింగ్ బ్యాచ్ తో వెళ్ళండి డెఫినెట్లీ ఒక్కళ్ళు వెళ్ళద్దు థియేటర్ కి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కమిటీ కుర్రోళ్ళు టీమ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది కమిటీ కుర్రోళ్ళలో ఉన్న 3 మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ అనమాట వాళ్ళతో మన ఒక చిన్న చిట్చాట్ యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్ హే ఆల్ నేను మీ సుమంత్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ గైస్ నేను మీ వర్షిణి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ నిరుపమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ వ్యూవర్స్ నేను మీ శశాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హలో గైస్ నేను మీ యానీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు